మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్ర కమిటీని ఏర్పాటు చేసింది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికలకు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ క్రమంలోనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు ఏక కాలంలో నిర్మించాలనే ఆలోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ ఖర్చును తగ్గించడంతో పాటు పాలన సమయాన్ని సైతం ఆదా చేయాలని కేంద్రం భావిస్తుంది నవంబర్ డిసెంబర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆ తర్వాత వచ్చే ఏడాది మే జూన్లో సభ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో పలు పార్టీల ఎత్తుగడలకు సార్వత్రిక ఎన్నికలు లోక్సభ పోటీ దాంతో పాటు షెడ్యూల్ చేసిన కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుకు తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ క్రమంలోనే ప్రధాని మోదీతో హోం మంత్రి అమిత్ షా బీజేపీ చీఫ్ నటా ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోదీ నివాసంలో పాటు మోదీతో మంత్రాలు జరిపారు ఈ భేటీకి హోంశాఖ అధికారులు హాజరయ్యారు పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో తీసుకురానున్న బిల్లులపై చర్చించినట్లు సమాచారం